పంట కాల్వలు సక్రమంగా ఉన్నప్పుడే పొలాలకు నీరు చేరుతుంది రైతులకు మేలు జరుగుతుంది అయితే అధికారుల నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది నెల్లూరు జిల్లా పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో ప్రధాన కాల్వలు అలక్ష్యానికి గురవుతున్నాయి గుర్రపు డెక్క పూడికతో దర్శనమిస్తున్నాయి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోందని రైతులు వాపోతున్నారు వర్షాలు పడగానే హడావిడిగా పూడిక తీయడం అధికారులకు అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు కాలువల నిర్వహణ లోపం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన చెందుతున్నారు నెల్లూరు జిల్లాలోని పెన్నాడెల్టా ఆయకట్టు పారిధిలో సర్వేపల్లి ఈస్టర్న్ ఛానల్ జాఫర్ సాహిబ్ కాల్వ కృష్ణపట్నం కాల్వలు ప్రధానమైనవే అయితే కాల్వల్లో భారీగా గుర్రపుడెక్క తూడు పెరిగిపోవడం వల్ల నీరు పారని దుస్థితే ఇప్పుడు పూడికతీత ప్రారంభిస్తే కానీ నీరు విడుదల సమయానికి పనులు పూర్తిగాని పరిస్థితి నెలకొంది కానీ అధికారులు మాత్రం కాల్వల బాగుచేతపై నేటికీ దృష్టి సారించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాతే కాలువ పనులు పూడికలు తీయటం మొదలు పెడతారు అట్లా కాకుండా వర్షాకాలం వచ్చేదానికి నాలుగు నెలలు మూడు నెలలు ఎవద ఉంది కాబట్టి ఈ లోపలే కాలువ పూడుకతీత పనులు మొదలు పెడితే సాగునీరు ఆటంకం కాకుండా ఉంటుందని నా అభిప్రాయం అందుకని ఇప్పుడే తక్షణమే కాలువ పూడుకతీత పనులు మొదలు పెట్టి రైతులకి సాగునీరు ఇచ్చేదానికి ముందుకు రావాలని చెప్పి పాలకులు కోరుతున్నాం గతంలో ప్రభుత్వాలు వర్షాలు వచ్చిన తర్వాత కాలువ పనులు మొదలు ఆ విధంగా కాకుండా ముందానే కాలువ పనులు పూడిగతే పనులు మొదలు పెడితే రైతులకి పంటలు పండించుకునే దానికి అనుకూలంగా ఉంటుందని కోరుతున్నాం ఈ కాలువలకు సంబంధించి అయితే ఎక్కడ పెడితే అక్కడ గుర్రపు డెక్కాకు మొత్తం పూర్తిగా పేరుకుపోయి ఉంది దానివల్ల రేపు వర్షాలు కురిస్తే నీరు బాగా ప్రవహించి రైతులకు అందరికీ కూడా అనేటువంటి వస్తువులు లేవు డ్రైనేజీ కాలువ వాటి విషయంలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ కాగితాలు ఇవన్నీ చిత్తు కాగితాలు అన్ని కూడా పేరుకోపోయి వాటర్ బాగా సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఎంతనే స్పందించి రైతులకి కాలువలన్నీ మరామతులు చేయించి వాళ్ళకి నీళ్లు సక్రమంగా అందించాలనేటువంటి అవసరం ఎంతనే ఉంది ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం పెన్నాడల్టా ఆయకట్టు పరిధిలో లక్షల ఎకరాలు సాగులో ఉంది సాధారణంగా జిల్లాలో ఆగస్టు చివరి సెప్టెంబర్ మొదటి వారాల్లో రైతులు నారులు పోసుకుంటారు ఆ సమయానికల్లా కాల్వల్లో పూడుక పనులు పూర్తి కావాలి అయితే జాఫర్ సాహిబ్ సర్వేపల్లి గంగపట్నం తదితర కాల్వల్లో పిచ్చి మొక్కలు పెరిగి చుక్క నీరు పారే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు ఏటా నీరు విడుదల చేసే సమయంలో నామమాత్రపు పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ ఏడాదైనా ముందస్తుగా పనులు చేపట్టాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఇంచుమించు రేపు సెప్టెంబర్ అక్టోబర్ లో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి సాగవద్ది దీనికి సంబంధించి నారుమల్లు తయారు చేసుకోవాలి మనకు ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో నీళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సోమశల ప్రాజెక్టు ఆ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడతాయి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం జరిగేది ఏంటంటే నెల్లూరు జిల్లాలో హడావుడిగా వర్షాలు పడినప్పుడు లేదంటే సోమశల నుంచి నీళ్లు వచ్చినప్పుడు కాలువలు మరమ్మతులు చేయడం అది కూడా అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా రాత్రులు పొగలు తవ్వేసి ఆ బిల్లులు చేసుకోవడం తప్ప కాలువలు మరమ్మతులు జాగ్రత్త జాగ్రత్తగా శుద్ధంగా చేసిన పరిస్థితి దాదాపు ఐదేళ్ల నుంచి లేదు జిల్లాలో ఈ జూలైలో అయినా కూడా మొదలు పెట్టి ఆగస్టు పదిహేను తేదీ కాలువ మరమ్మతులు కూడా ముఖ్యంగా సర్వేపల్లి కాలువ కృష్ణాపట్నం కాలువ జాఫర్ సాబ్బు కాలువ మెయిన్ హైకోర్టు కాలువలు ఇవి అందుకని దానికి సంబంధించిన కాలువలన్నీ కూడా జాగ్రత్తగా మరమ్మతులు చేసి ఆగస్టు పదిహేను తేదీకి పూర్తి చేస్తే ఈ సంవత్సరం అయినా నార్లు పోసుకొని పంట చేతికొచ్చే అవకాశం ఉంది సాధారణంగా జూన్ నెలలో ఈ జిల్లాలో తొలకరిపులు వచ్చి వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి కానీ ప్రతి సంవత్సరం తలకరింపులు లేట్ అవుతున్నాయి ఏమైనా దురద్యులు ఆగస్టు సెప్టెంబర్ అయినా కూడా వానలు లేకపోయినా కూడా రైతాంగం వ్యవసాయ పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రైతులకు నీటి వసతి కల్పిస్తున్నటువంటి కాలువల సంగతికి వచ్చే సంవత్సర ప్రాజెక్టుల అంతర్భాగంగా ఉన్న పెన్నా డెల్టా కింద కాలువలు కానివ్వండి లేకపోతే కావాలి కనుపూర్ కాలువ కానివ్వండి సంవత్సర హై లెవెల్ కాలువ కానివ్వండి ఇతర అనేక ముఖ్యమైన కాలువలు దగ్గరికి వచ్చే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వర్షాలు పడే సందర్భంలో కాలువలు పూటకులు ఇస్తున్నారు దానివల్ల ఏంటంటే అది పై పైన గడ్డి చెక్కేయటం చేయడం మళ్ళీ రెండో వారానికి మూడో వారానికి మూతపోవడం జరుగుతున్నది ఇప్పుడు చాలా సమయం ఉంది వర్షాలు క ఆ ప్రారంభముకు పణలేదు కాబట్టి కాలలు నీటుగా శుభ్రంగా తొవ్విచి వర్షాలు పడంగానే పార్ధర్ అనుకూలంగా ఇ రైతలకు పార్ధర్ అనుకూలుగా ఉండే రకంగా చర్యని రైతు సంఘ తరపున గుర్త చేస్తున్నాం. కాల్వలు పొడికలతో నిండి ఉన్న మాట వాస్తవమేనని కాల్వల పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. పూడిక తొలగింపునకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభించి సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. పెన్నార్ డెల్టా పరిధిలో కనిగిరి రిజర్వాయర్ సరేపల్లి రిజర్వాయర్ పెన్నా ఆయికట్టు సంగం హైకట్టు కింద మొత్తం రెండు వందల ఎనభై తొమ్మిది కాలువలు పుడికతో నిండి ప్రస్తుతం చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాయి పుడికి తీయాల్సిన ఆవశ్యకత తక్షణం అవసరం మేము ఈ కాలవలన్నిటికీ మెయింటెనెన్స్ కింద కలెక్టర్ గారి దృష్టికి జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి వారి అనుమతులు కూడా తీసుకుని ఉన్నాము ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేయమని మాకు ఆదేశాలు కూడా ఇచ్చారు వాళ్ళు రెండు సబ్ డివిజన్ పరిధిలో పెన్ఆర్ డెల్టా కింద ఒక ఎనిమిది కోట్లు దాకా అవసరం మేము ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ లోపల తీయాలనే యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ తయారు చేసుకోమండీ ఇది కరెక్ట్ సీజన్ కాబట్టి వాళ్ళు కూడా చెప్పింది కరెక్ట్ అండి దాని ప్రకారమే మేము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఈ వెండం యాక్షన్ ప్లాన్ ముందు అప్రూవల్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఈ నెలాఖరికి జూలై నెలాఖరి షేప్ అయితే ఆగస్టు నెలాఖరు సెప్టెంబర్ పదిహేను లోపల తీసే ప్రయత్నం మాత్రం ముమ్మరంగా చేస్తున్నాము పూడిక సమస్య కారణంగా శివారు రైతులకి ఏటా నీటి కష్టాలు తప్పడం లేదు ముందస్తుగా పూడికతీత పనులు చేపట్టి నీటిపారుదలకి ఆటంకాలు లేకుండా చూడాలని రైతులు రైతు నేతలు కోరుతున్నారు